हाई अंडी नमस्ते वेलकम बैक कलांजलि कललु मन वीडियो उसीरकाय प्रामुख्यतनु अलागे उसीरकाय दीपाराधन ये विधंगा चेयाली एक्कड़ेक्कड़ दीपाराधन चेयाली अने विषयानी तेलुसुकुंदामंडी। मुंदुगा मनमु एन्नी उसीरकायलतो दीपाराधन चेयाली अनि अनुकुन्नामो अन्नी उसीरकायलनु तीसुकोनी वाटिनी कड़िगी तड़ि अंता ఆరనివ్వాలండి। తర్వాత ఉసిరికాయ పైభాగంలో చెక్కు తీసుకొని ఈ విధంగా కొద్దిగా లోతుగా తయారు చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఉసిరికాయను తయారు చేసుకొని ఇలాగే మనం తీసుకున్న ఉసిరికాయలన్నిటిని తయారు చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ ఉసిరికాయలకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి। తర్వాత నేతిలో నానబెట్టుకున్న ఒత్తులను ఉసిరికాయ పైభాగంలో ఏర్పరచుకోవాలి। ఉసిరి దీపాన్ని ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు అలానే పౌర్ణమి నాడు ఏ రోజైనా ఉసిరి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ పరమశివుని ఆశీర్వాదాలు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క దీవెనలు లక్ష్మీ కటాక్షం మనకు స్థిరంగా ఉంటాయి। ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన ఉసిరి దీపంను పెట్టుకొని తప్పకుండా పూజను చేసుకోవాలి। ఈ విధంగా ఉసిరికాయలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని నేతిలో నానబెట్టుకున్న ఒత్తులను పెట్టుకోవాలి। ఇలా సిద్ధం చేసుకున్న ఉసిరి దీపాలను మనం ఎక్కడైతే ఉసిరి దీపాన్ని పెట్టుకోవాలి అని అనుకున్నామో తులసి కోట దగ్గర కాని శివాలయంలో కాని ఎక్కడైతే మనం అనుకున్నామో అక్కడ ముగ్గు వేసుకొని తమలపాకుల మీద ఉసిరికాయలను పెట్టుకొని దీపారాధన చేయాలి। ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించాలి। ఇలా ఉసిరి దీపాలను వెలిగించాలి। అక్షింతలతో పూలతో పూజించాలి। దీపం ధూపం నైవేద్యంతో పూజించుకోవాలి। ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి। థాంక్స్ ఫర్ వాచింగ్।